ప్రముఖులు అనే సెకండ్ వీడియో మనం చేసుకోవడం అనేది జరుగుతుంది ఇక ఇందులో ఫస్ట్ పర్సన్ వచ్చేసరికి పోపో క్రీస్తువులకు అధినేత రోమన్ క్యాథలిక్ మిషన్ తన కంట్రోల్లోనే ఉండడం అనేది జరుగుతుంది ఇక సెకండ్ వన్ వచ్చేసరికి ఇందులో ఇద్దరు ఉన్నారు కోర్షియన్ పిజారో వీరిద్దరూ నావిగేటర్స్ వీరు లాటిన్ అమెరికాను కనుగొన్నటువంటి వ్యక్తులుగా మనము చెప్పవచ్చు ఇక నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి మాజిలాన్ తొలిసారిగా ప్రపంచ యాత్ర చేసిన వ్యక్తి ఇతడు పోర్చుగల్ నుంచి రెండు వందల మంది బయలుదేరి చివరకు పద్దెనిమిది మంది మాత్రమే మిగులుతారు ఇందులో ఈయన మాత్రం ఉండరు ఈయన ఫిలిపీన్స్ అనే దీవుల్లో హత్య చేయబడినటువంటి వ్యక్తిగా మనము చెప్పవచ్చు ప్రపంచాన్ని చుట్టొచ్చినటువంటి వ్యక్తిగా మనము మాజిలాన్ గురించి చెప్పుకుంటాము ఇక పసిఫిక్ మహాసముద్రానికి పసిఫిక్ అని పేరు పెట్టింది మాజిలానే ఇక మిగిలింది క్యాప్టెన్ కుక్ ఆస్ట్రేలియా ఖండానికి కనుగొన్నారు అంటే ఆస్ట్రేలియా దేశానికి కనుగొన్నారు అయితే ఆస్ట్రేలియాని కాంగారోస్ అనే జంతువులు ఉండడం వల్ల ఈ ఆస్ట్రేలియాని కాంగారోస్ దేశంగా మనము పిలవడం అనేది జరుగుతుంది ఇక ఒకటవ జావో పోర్చుగల్ రాజు ఫోర్చుగల్ దేశానికి తొలి రాజుగా మనము చెప్పవచ్చు ఎమోల్యువల్ ఇతడు పోర్చుగల్ రాజు వాస్కోడిగామా ఇతని యొక్క బంధువే గామాను భారతదేశానికి పంపినటువంటి వ్యక్తి కూడా ఎమోన్యువల్గా మనము చెప్పవచ్చు ఇక ఫాలో దగామా ఇతడు వాస్కోడి మా బ్రదర్ వాస్కోడిగామా మూడు షిప్పుల్లో బయలుదేరి బయలుదేరుతాడు ఇందులో రెండవ షిప్పు ఫాలో దగామా ఇక ఆల్మిడా పోర్చుగల్ దేశానికి ప్రముఖ గవర్నర్ జనరల్గా మనం చెప్పుకోవచ్చు భారతదేశంలో వాణిజ్యం కొరకు బ్లూ అండ్ వాటర్ పాలసీని కనుగొన్నటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇతడు ఈజిప్ట్ దేశంలో మరణించాను అల్సోక్లస్ పోర్చుగల్ దేశానికి ప్రముఖ గవర్నర్ జనరల్ ఇతడు భారతదేశానికి వచ్చి బ్లూ అండ్ వాటర్ పాలసీని తొలగించి కేవలము విస్తీర్ణతపైనే ఆక్రమించడంపైనే ఈయన దృష్టి మొత్తం పెట్టడం అనేది జరిగింది ఈయనకి శ్రీకృష్ణదేవరాయలు గొప్ప స్నేహితుడిగా మనం చెప్పవచ్చు శ్రీకృష్ణదేవరాయల నుండి గోవా అనే ప్రాంతాన్ని పొందినటువంటి వ్యక్తి హల్సోక్లెస్గా మనం చెప్పుకోవచ్చు ఇక శ్రీకృష్ణదేవరాయలు ఓకే విజయనగర సామ్రాజ్యంలో నాలుగు వంశాల్లో తులు వంశం అనేది చాలా గొప్ప వంశం ఈ తులు వంశంలో పుట్టినటువంటి గొప్ప వ్యక్తి శ్రీకృష్ణదేవరాయలుగా మనము చెప్పవచ్చు కున్హ నికోడా పోర్చుగీస్ వారి యొక్క ప్రముఖ జనరల్గా మనం చెప్పుకోవచ్చు అనమాట ఈయన కొచ్చిన్ ప్రాంతాన్ని హెడ్ క్వార్టర్గా చేసుకున్నారు అయితే కొచ్చిన్ ప్రాంతాన్ని హెడ్ క్వార్టర్గా చేసినటువంటి పోర్చుగీస్ వారు ఇతన టైంలోనే అంటే పదిహేను వందల ముప్పై సంవత్సరంలో కొచ్చిన్ నుంచి హెడ్ క్వార్టర్ను గోవాకు మార్చడం అనేది జరిగింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి డిసోసా ఈయన పోర్చుగీస్ వారి యొక్క జనరల్గా మనం చెప్పుకోవచ్చు సెయింట్ ఫ్రాన్సిస్ జెలియస్ గారు వచ్చినటువంటి టైంలో పోర్చుగల్ జనరల్ డిసోసాగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి సెయింట్ ఫ్రాన్సిస్ జెలియస్ ఇతను క్రీస్తు మతాధిపతి క్రీస్తువులకు బాగా ఉన్నటువంటి గొప్ప వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఈయన పేరు మీదగానే సెయింట్ కాకా చర్చ్ అనేది ఉంది ఇక గోవా ప్రాంతంలో ఏడు లక్షల మందిని క్రీస్తువులుగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి సెయింట్ ఫ్రాన్సిస్ జెలియస్గా మనము చెప్పవచ్చు నెక్స్ట్ షాజహాన్ పోర్చుగీస్ వారిని చిట్టగాంగ్ అనే ప్రాంతంలో ఓడించినటువంటి మొఘల్ చక్రవర్తి షాజహాన్ తాజ్మహల్ కట్టించింది షాజహాన్ గారే నెక్స్ట్ పీశ్వ బాజీరావు మరాఠీలకు సంబంధించినటువంటి గొప్ప పీష్వా పీష్వా బాజీరావు పీశ్వ బాజీరావు చేతిలో పోర్చుగీస్ వారు ఓడించబడ్డారు మహమ్మద్ కులీ కుతుబ్షా డచ్ వారికి బ్రిటిష్ వారికి తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం చేసుకోవడానికి అనుమతినిచ్చినటువంటి వ్యక్తిగా మనము మహమ్మద్ కులీ షా గారిని చెప్పుకోవచ్చు అదేవిధంగా హైదరాబాద్ అంటే భాగ్యనగరాన్ని నిర్మించింది మహమ్మద్ కులీ కుతుబ్ షానే ఇక పీటర్ బోద్ తొలి డచ్ గవర్నర్ జనరల్గా మనము చెప్పవచ్చు నెక్స్ట్ పీటర్ సైన్ కోయల్ డచ్ వారిని భారతదేశంలో నిలబెట్టినటువంటి డచ్ జనరల్గా మనం చెప్పుకోవచ్చు తెలుగు వారితో స్నేహంగా ఉన్నటువంటి వ్యక్తి పీటర్ సైన్ కోయల్గా మనము చెప్పవచ్చు నెక్స్ట్ వ్యక్తి వచ్చేసరికి ఫ్రాన్సిస్ క్రేస్ ఇతను బ్రిటిష్ నౌకా దళాధిపతి పోర్చుగీస్ వారి యొక్క నౌకను పట్టుకున్నటువంటి వ్యక్తి అయితే పోర్చుగీస్ వారి యొక్క నౌకలో ఉన్నటువంటి వస్తువులను చూసి ఆశ్చర్యపోతాడు ఈ వస్తువులన్నీ భారతదేశానికి సంబంధించినవి అని తెలుసుకొని ఎలాగైనా భారతదేశంతో సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకున్నటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ క్రేక్గా మనము చెప్పవచ్చు ఇంకా నెక్స్ట్ పర్సన్ వచ్చేసరికి సర్ జాన్ హాకిన్స్ బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి వ్యక్తి మొఘల్ దర్బార్ను సందర్శించినటువంటి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట అయితే జహంగీర్ కాలంలో వచ్చి సూరత్ ప్రాంతాన్ని అడిగారు కానీ జహంగీర్ మాత్రము సూరత్ని ఇవ్వలేదు